हाई फ्रेंड्स वेलकम टू मई यूट्यूब झानल इंका ना चैनल ना सब्सक्राइब चेसुकोवालंटे सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स पक्कने उन्न गंट सिंबल कोट्टडं द्वारा एप्पटिकप्पुडु लेटेस्ट गा नेनु अंदिंचेस वीडियोस अंदरिकन्ना मुंदे मीरे चूडवच्चु ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि षेर चेयंडि कॉम्पिटिटिव आरआरबी गानी एसएससी गानी अन्नी जॉब्स की गवर्नमेंट जॉब्स प्रिपेयर अय्ये मी फ्रेंड्स अंदरिकी ई वीडियोनि षेर चेयंडि फ्रेंड्स हाय फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल इंका ना चैनल एवरना सब्सक्राइब चेसुकोने वाळ्ळंटे सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स तद्वारा एप्पटिकप्पुडु लेटेस्ट गा नेनु अंदिंचे वीडियोस नि अंदरिकन्ना मुंदुगा मीरे चूडवच्चु ఈ రోజు టాపిక్లో భాగంగా మనకు జేఎన్టీయు నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది అదేందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ అయితే జేఎన్టీయు నుంచి మనకు పరీక్షలు అనేవి ఎప్పుడు పెడుతున్నారు అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనేది యూజీసీ మన భారతదేశంలో గల గ్రాడ్యుయేట్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ ఏ అకాడమిక్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టాలి ఏంది కథ అనేది మొత్తం డెసిజన్ అనేది మనకి యూజీసీనే తీసుకుంటుంది ఆ దాన్ని మనకు జేఎన్టీయు అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరిచారు అది ఏందో చూద్దాం ఇప్పుడు ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్ మన జేఎన్టీయు నుంచి సెప్టెంబర్లో కొత్త విద్యా సంవత్సరం సూచించిన యూజీసీ నిపుణుల కమిటీ అంటే యూజీసీ గురించి ఎప్పుడు నుంచి ఎగ్జామ్స్ జరగాలనేవి ఇంతకుముందే రెండు కమిటీలు వేసారు ఆ రెండు కమిటీలలో ఒక కమిటీ ఏం సూచించిందంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ రికమెండ్ టు స్టార్ట్ ది అకాడమిక్ ఇయర్ ఇన్ సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ నుంచి అకాడమిక్ ఇయర్ని స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు అంటే ఇంతకుముందుకు మనకు ఎప్పుడైనా జూన్లో జరిగేవి అనమాట స్టార్ట్ అయ్యాయి కానీ ఇప్పటి నుంచి సెప్టెంబర్లో జరుగుతాయని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అందులో ఒక కమిటీ పేర్కొన్నది ఫైనల్ అపాయింటెడ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యాజ్ రికమెండెడ్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇన్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీ షుడ్ బి పుష్డ్ టు సెప్టెంబర్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ట్రెడిషనల్ మిడ్ జూలై స్టార్ట్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇది మనకు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళు తెలిపారు దాన్నే మనకు తెలుగులో కూడా ఇక్కడ ఇచ్చారు దేశవ్యాప్తంగా కొత్త విద్యా సంవత్సరాన్ని జూలైకి బదులుగా సెప్టెంబర్లో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు అప్పుడే విద్యా సంస్థలు తెరవాలని యూజీసీ నిపుణుల కమిటీ పేర్కొన్నది కరోనా వైరస్ నేపథ్యంలోని మార్చి నెల నుంచే కాలేజీలను స్కూళ్లను మూసివేసిన విషయం ఆల్రెడీ మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో అకాడమిక్ అంశాలు ఆన్లైన్ విద్య తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు యూజీసీ రెండు కమిటీలను ఏర్పాటు చేసింది ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్ అందులో హర్యానా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆర్సి కుహద్ నేతృత్వంలోని కమిటీ లాక్డౌన్ నేపథ్యంలో యూనివర్సిటీలో పరీక్షల నిర్వహణ ప్రత్యామ్నాయ చర్యలపై అధ్యయనం చేసింది ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నోలో ఉంది వైస్ ఛాన్సలర్ నాగేశ్వర ఆధ్వర్యంలో ఇంకొక కమిటీ ఏర్పడ్డది ఆన్లైన్ పరీక్షల గురించి ఈ కమిటీ అధ్యయనం చేసింది శుక్రవారం ఆ రెండు కమిటీలు యూజీసీకి తమ నివేదికలు అందజేశాయి అందులో కుహద్ నేతృత్వంలోని విద్యా సంవత్సరానికి జూలైకి బదులుగా సెప్టెంబర్ను ప్రారంభించాలని సిఫార్సు చేసింది ఇక నాగేశ్వరరావు కమిటీ వచ్చేసి యూనివర్సిటీలో కావాల్సినంత మౌలిక సౌకర్యాలుంటే ఆన్లైన్ పరీక్ష నిర్వహించవచ్చని సూచించింది ఇది ఫ్రెండ్స్ మనకైతే అఫీషియల్గా వచ్చిన అప్డేట్ ఇది ఇది మనకి జేఎన్టీయులో అఫీషియల్గా పెట్టిన లిస్ట్ అయితే ఇది అఫీషియల్గా పెట్టిన పోస్ట్ ఇది జేఎన్టీయులో ఉంది జేఎన్టీయు హైదరాబాద్లో మనకు ఆల్రెడీ ఈ మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినా ఓపెన్ చేసి చూడొచ్చు సో మనకి ఏం లేదు ఫ్రెండ్స్ అంటే ఫార్మసీ కానీ బీటెక్ కానీ జనరల్ డిగ్రీ కానీ మనకు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు స్కూల్ ఆల్రెడీ ఇంటర్ కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే స్టార్ట్ అయ్యేది కాబట్టి లేట్ అవుతుంది అది మాది కూడా ప్రాబ్లమే నెక్స్ట్ మన యూజీసీ అనేది భారతదేశంలోని అన్ని విద్యా సంస్థలను ఇదే లీడ్ చేస్తుంది సో ఈ కమిటీ ఎట్లా సూచిస్తే అట్లా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ దిస్ వీడియో